ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ కూడా శుభం పలుకుతూ వివాహము కావలసినటువంటి వారు సరైన సమయంలో వివాహాలు కాకపోవడం సకాల వివాహాలు అంటే ఏ కాల ఏ వయస్సులో ఏ ముచ్చట అని అంటారు ఏ వయస్సుకు ఆ ముచ్చట అనేది మనకు ఒక అనవైతుంది సామాజిక కారణాలేమి గృహ కారణాలేమిటి వ్యక్తిగత కారణాలు కానీ ఏదైనా కూడా ఈ కాలంలో అయినంతవరకు ఆలస్య వివాహాలే జరుగుతున్నాయి అది పురుషులకైనా స్త్రీలకైనా మరీ ఆలస్య వివాహం అంటే ఎదురు చూసినా కానటువంటి వివాహం ఇతరులు కూడా అయ్యో ఇంకా కాకపాయనా అనే మాట అనిపించుకోవడం కూడా ఈ కాలంలో చాలా బాధ కలుగుతుంది కాబట్టి సకాలంలో వివాహ యోగ్యత వివాహం కావడానికి కూడా మనకు కొన్ని మార్గాలున్నాయి ఆ మార్గాలను మనం అనుసరించినట్టయితే నిర్విఘ్నాలు కానీ ఆటంకాలు కానీ ఎలాంటివైనా కూడా వాటిని వెళ్ళిపోయి చక్కగా వివాహం కావలసినటువంటి యోగ్యత అంటే యోగ్యత కాదు వివాహ కావాల్సినటువంటి సమయం ఆసన్నం అవుతుంది అలాంటి విషయంలో ఒక మంత్రం ఉందండి ఆ మంత్రం ఎలాంటిదంటే ఓంకార శబ్దంతో ఆ మంత్రాన్ని ప్రారంభించాలి ఓలి మూ ी महामूली सर्वं संक्षोभय संक्षोभय उपद्रवेभ्यः स्वाहा सर्वं संक्षोभय संक्षोभय उपद्रवेभ्यः स्वाहा ॐ मूली मूली महामूली సర్వం సంక్షోభయ ఉపద్రవేభ్యస్వాహ అనే ఈ మంత్రాన్ని ముఖ్యంగా మగపిల్లలు పెళ్లికి ఆరాట పడుతున్న వాళ్ళు పెళ్లి కావలసిన సమయం దాటిపోయినటువంటి వారు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని రాత్రిపూట పది గంటల సమయంలో స్నానము చేసి పరిశుద్ధుడై పరిశుద్ధ వస్త్రాన్ని ధరించి తన ఇష్టదేవతను ఒక పఠాన్ని ముందుగా పెట్టుకొని నెయ్యి దీపాన్ని వెలిగించి ప్రశాంత చిత్తుడై ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని తదేకంగా మనస్సులో జపం చేస్తారో ఈ జపం కూడా నూట ఎనిమిది మార్లు జపించాలి ఈ విధంగా ముప్పై రోజులు లేదా నలభై రోజుల వ్యవధిలో ఈ మంత్రాన్ని మనం చక్కగా నిర్విఘ్నంగా ఆచరించినట్టయితే ఈ జపం చేసినట్టయితే ఒక అందమైన యువతితో వివాహం జరుగుతుంది లేదా మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది లేదా మిమ్మల్ని కోరుకునే ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చి వివాహం చేసుకునడానికి రాగలుగుతుంది అంత శక్తి ఈ మంత్రానికి ఉంది ఎవరైనా ఈ మంత్రాన్ని చక్కగా ధ్యానించి జపించి చేయాలి ఇది అర్ధరాత్రి పది గంటల సమయంలోనే చేయాలి మినిమం దాదాపుగా ఒక ముప్పై రోజులు లేదా నలభై రోజులు దీన్ని చక్కగా పఠించాలి ఆలస్య వివాహాలకు సత్వరంగా వివాహం కావడానికి ఈ మంత్రాన్ని మగపిల్లలు ఎవరైనా శ్రద్ధగా జపించినట్టయితే సత్వర వివాహం కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు శుభం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక